రమ్మీ ఆడండి, క్యాష్ గెలవండి junglerammy.com లో మాత్రమే. జాయిన్ అవ్వండి 100% వెల్కమ్ బోనస్ తో. కరోనా జనాలు చూసినట్టు ఇంత కసిగా చూస్తున్నాడు. హాయ్ సార్. ఏంటయ్యా హాయ్? నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? ఏమైంది సార్? చుట్టూ వద్దయ్యా, ఏం చేస్తే బెటర్ అంటావు? ఓ అదా, కాస్త కరివేపాకు తీసుకొని దాన్ని పేస్ట్ చేసి. ఇందాకేమో సిరి, ఇప్పుడు నువ్వు ఈ దారుణం అందరికి హెయిర్ లాస్ కదయ్యా, మెమరీ లాస్ వచ్చి పోయేలా ఉన్నా. సిరియా? సిరి ఏం చేసింది సార్? చెప్పడం కాదు, చూడు. వంట ఇది చేయాలంటే కావాలి వంట. అదయ్యా ప్రణవ్. నాన్న ప్రణవ్ చెప్పు, చేస్తా. వంట నేర్చుకోవచ్చుగా? నేనేదో దానికి పనిష్మెంట్ ఇస్తున్నా అనుకున్నా సార్. కానీ నాకు పనిష్మెంట్ అని తర్వాత తెలిసింది సార్. అదేలాగయ్యా ప్రణవ్. సరి చెప్పు. ఇటు చూడు. చూస్తా చెప్పు ప్రణవ్. జింగ్లీ రమ్మీ ఆడుతున్నా సరి, ఒక్క నిమిషం. నాకంటే ఆ గేమ్ ఎక్కువైందా? నీకంటే నాకు ఏది ఎక్కువ చెప్పు. ఏదో టైం పాస్ కాబట్టి ఆడుతున్నా. ఏమైంది ఆ మొహం? ఏంటి ఆ అవతారం? ఏంటి అంతా నీ వల్లే. నేను రామల్ల, నేనేం చేసా? నువ్వు చెప్పావనే కదా. నీ అబ్బా ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడ నువ్వు గేమ్ ఆడుకుంటావా? అంటే ఏదో టైం పాస్ కంటే చూడకపోయేవాడిని, మనీ కూడా సంపాదించవచ్చు కదా అని. ఒక్క 1 మినిట్ మంచి ముక్కేస్తున్నాను. ఈ కరోనా లేకపోయి ఉంటే పోలీసులు వీడి గేమ్ ఆడుతున్నందుకు బుక్కలు తోసేవాళ్ళు. వినపడింది, లీగలే, ఎవరేం బుక్కలేరు. అవునా? సరే ఆడుకో. Yes, win it. Sorry. ఇందాక ఏదో చెప్తున్నావు, ఏంటి? వంట చేద్దామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో కిచెన్ లోకి వెళ్ళానా, క్యాల్కులేటర్ కూడా వాడడం రానోడికి ఐఫోన్ కొనిచ్చినట్టు ఏం అర్థం కాలేదు. అమ్మా, వెజ్ కి నాన్ వెజ్ కి ఒకటే టొమాటోస్ ఉంటాయా, వేరు వేరు ఉంటాయా? అమ్మా ఈ కర్రీ ఏంటి, నా వాల్ పేపర్ లో ఉన్నట్టు రావట్లేదు. అమ్మా ఈ మసాలాలు ఏంటి, వాట్సాప్ ఇప్పుడు తీసుకున్న ఎక్కువ ఉన్నాయి. ఉప్పు వేసి కారం వేయాలా, కారం వేసి ఉప్పు వేయాలా? ఆ రెండు వేసి నువ్వు కూడా దాంట్లో దూకే. ఎంత డౌట్ లో నువ్వు, మరి ఆ ఫేస్ మేకప్ ఎలా వచ్చింది? ఈత మా అమ్మ చపాతీకి పిండి కలపమంటే చాలా కష్టపడితే ఇదిగో అమ్మో. ఏంటిది, బ్లాక్ మిర్రర్ సీజన్ 6 ఫస్ట్ లుక్ లా ఉంది. యాపయ్య, మీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు, వీడియోస్ ఎందుకు చేసినా నేను అడిగితే వంటింట్లోకి వెళ్ళింది వడియాలు వేసిందని చెప్తావేంటి నాకు? అక్కడికే వస్తున్నా. అలా బయట కరోనా హంటింగ్, ఇక్కడ ఇంట్లో సిరి కుకింగ్, ఇద్దరికిద్దరు ఇచ్చి పడేస్తూ ఉండగా ఒక రోజు చూస్తానులే పెద్ద కళాఖండం మరి. వాళ్ళమ్మ చివరిగా అన్న ఒక్క మాటతో జేబులో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకుని. అంటే కూతురు వంటల్ని తిడితే ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అయిపోతారు ఈ అమ్మలు. సరే రేపు తనకి కాల్ చేద్దాం.
ఏంటి ఏముంది అక్కడ? నీకోసమే చూసా చూడు రౌండ్ రౌండ్. ఓ ఏదో పెద్ద కళాఖండం చేసినట్టు. ఏంటి అది? అయినా నేను మీకు చేయమనింది ఫిష్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై ఇలాంటివి. గొప్ప యుద్ధాలు అని మన వాళ్ళతోనే అని త్రివిక్రమ్ చెప్పినట్టు అలా మన అనుకున్న వాళ్ళతో నేను పట్టించుకోకపోయేసరికి అర్థం కావట్లేదు. ఇది మనం తినే చపాతి. దీన్ని చేయాలంటే పొలంలో నుండి గోధుమలు తెచ్చి దాన్ని పౌడర్ చేయడానికి మషీన్లో వేసి కలిపి దానికి ఇష్టం లేని వాటర్తో కలిపి మంట మీద జరిపి ఇంత వైలెన్స్ దాగుంది కదా. మన లైఫ్ కూడా అలాంటిదే. ఎన్ని ఎదురు దెబ్బలు తింటే మన లైఫ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడాలనిపిస్తే ఆకాశాన్ని చూడు, నీళ్ళని చూడాలనిపిస్తే కిందికి చూడు, ప్రేమని చూడాలనిపిస్తే ఏం చూస్తున్నావు? ప్రతిదానికి రైమింగ్ కావాలా? అమ్మాయిలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఒక్కసారి వస్తే చచ్చేదాకా వదిలిపోనిది ఒకటే పింపుల్. మరి ఇంత జరుగుతుంటే నువ్వేం అనలేదా? ఇవన్నీ చేయడం నాకు నచ్చట్లేదు సార్. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే నాకేంటి? అయినా నేను చేసేది నీ కోసం కాదు, నా 338 ఫాలోవర్స్ కోసం. తొక్కలో ఫాలోవర్లు, ఇప్పుడు అవన్నీ చేయడం ఆపేస్తావా లేదా? నన్ను ఏమన్నాను? నా ఫాలోవర్స్ ని మాత్రం ఏమనకు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ మానకపోతే నేను ఇంకా మాట్లాడని సార్ నిజంగా చెప్పు. కంటెంట్ ఇచ్చారుగా, నా మీద కూడా ఒక టిక్టాక్ చేసింది చూసారా సార్? లేదు నేను చూడ. అవును, మావాసే రోజు చుక్కలు చంద్రుడిని మిస్ అయినట్టు నేను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను, చాలా మిస్ అవుతున్నాను. కానీ దానికర్థం నువ్వు నా లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే కాదు. అలా వంటల కలర్ తయారవుతుంది అనుకుంటే టిక్ టాక్ అడిక్ట్ అయ్యి సనత్ నగర్ సిరియా కలర్ మారిపోయింది. ఏం క్వారంటైన్ ఏమో, ఎవరు దేనికి అడిక్ట్ అవుతున్నారో కూడా అర్థం కావట్లా సార్. సిరిగా సార్ వద్దు సార్ ప్లీజ్ సార్. అరే ఏం కాదు ఉండవయ్యా. యా ఇట్స్ మీ. నువ్వు ఎందుకు వచ్చావయ్యా? మీరు ఫోన్ చేసింది నాకు కాబట్టి. ఏంటో ఈ లాక్డౌన్ వల్ల మైండ్ దొబ్బినట్టుంది, ఏం గుర్తుండట్లా. అవును సార్ కరెక్టే, మేడం కూడా అదే చెప్పింది. మేడమా? మా మేడంతో నువ్వు ఎప్పుడు మాట్లాడావు? పాపం మీరు ఫోన్లు ఎత్తట్లేదండి కదా సార్, మొన్న ఏదో టీవీ సిరీస్ చూడడం కూడా స్టార్ట్ చేసిందంట. మీ కుటుంబ విలువలు తెలియాలని చెప్పి గిరాక్ కుటుంబం అనే సీరియల్ కూడా చూపించమని చెప్పా, చూపిలేదా? నువ్వు షో సజెస్ట్ చేస్తున్నావా? పాపం ఏదో వైఫై ప్రాబ్లం కూడా ఉందంట కదా సార్, పక్కింటి వాళ్ళకి ఇద్దరు చిరాగ్గా వెయిట్ చేయడం ఎందుకని చెప్పి చిరాగ్గా హ్యాకింగ్ చేయడం కూడా నేర్పించా. ఏంటి పెద్ద టైం కూడా పట్ల, 2 మినిట్స్ లో నేర్చుకుంది మ్యాగీ కన్నా ఫాస్ట్. నా ఉత్తరం ఏంట్రా? ఆయన నీకు ఇంతో పని ఏంట్రా? శ్రీ కాలేజ్ డ్యూట్స్ పంపించాక నీతో చేసి పంపించమని, ఇంకా అప్లోడ్ కాలేదండి. ఆబ్వియస్లీ రోజుకి 10 సెషన్స్ పంపితే 2 కూడా చేయట్లేదు, ఇలా అయితే నేను అలిగానని చెప్పు, బొంగుమూతి పెట్టుకున్నానని చెప్పు. అరే అవికే బాల్, ఇదంతా నువ్వు ఆచేస్తుంది. అసలు ఎప్పటా నేను వాళ్ళతో మాట్లాడమనింది? అంటే లాక్డౌన్ లో నాకు మాత్రం ఎవరున్నారు సార్, మీరు మీ ఫ్యామిలీసే కదా, ఏదో టైం పాస్ అవ్వక చెప్పుకోకూడదా? టైం పాస్ కాకపోతే అందరిలా పడుకో, లేదా అప్పుడప్పుడు నువ్వు ఇచ్చే సజెషన్స్ వల్ల వాళ్ళ అగ్రెషన్లోకి వెళ్ళి మేము డిప్రెషన్లోకి వెళ్తే. రే అవిగా,
ఈ లాక్డౌన్ లోపు వాళ్ళు ఎప్పట్లా అవ్వకుంటే నీ జాబు డౌటేరో. అలా అంటారండి సార్. నీకు 1 వీక్ టైం ఉందమ్మా. హలో, టిక్టాక్ పార్ట్నర్ ఆఫీసా అండి? అరుణ్ గారు ఉన్నారా? నువ్వు ఉండవమ్మా, అసలే లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిందని మేము ఏడుస్తుంటే హాయ్ గాయ్స్ అంట. దాని గురించే చెప్తున్నా. సో మీరు కూడా ఈ లాక్డౌన్ లో టైం పాస్ కోసం జంగ్లీ రమ్మీని డౌన్లోడ్ చేసుకోండి. హలో, టైం పాసే కాదు మనీ కూడా వస్తాయి. అండ్ వాళ్ళు పెట్టే ఈవెంట్స్ లో బైక్స్ కార్స్ కూడా గెలుచుకోవచ్చు. ఆ సర్లే, ముందు నేను ఒకళ్ళే చెప్పు. ప్లే స్టోర్ లో ఉండదు, లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాము, డౌన్లోడ్ చేసుకో. అండ్ గాయ్స్, మీకు గనక వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాయ్ బిస్కెట్.